మా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు చేసిన కృషి ఆయన పట్టుదల ఈరోజు మనం కళ్ళారా చూస్తున్నాము. ఎందుకంటే ఆయన ఎన్నో ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు నిర్మించినారు. మన రైచోటి అన్నమయ్య జిల్లా మొట్టమొదటిసారిగా మన అన్నమయ్య జిల్లాకు మొట్టమొదటగా ఇది రైతు బజారు ప్రారంభించినారు. రైతులు కూడా మన వాళ్ళు కూడా స్వతహాగా బిజినెస్ చేసుకొని వారు పోవాలని ఈ రైతు బజారు నిర్మించినారు. ఆ తర్వాత మన ఎమ్మెల్యే గారు ఇంకోటి మన మార్కెట్ కమిటీ అది కూడా డెవలప్మెంట్ చేయాలని ఆయన కృషి పట్టుదల ఉంది. ఎందుకంటే మన రైచోటి తాలూకాలో ఫుడ్స్ వ్యాపారం బిజినెస్ చాలా ఎక్కువగా ఉండ కాబట్టి మనం కూడా ఎమ్మెల్యే గారికి చెప్పినాము. నేను తొందరగానే అది కూడా నేను నిర్మిస్తాను అని చెప్పినారు. ఇప్పుడు దాదాపు మా మార్కెట్ యార్డు దాదాపు 20 ఎకరాలు ఉంది. అందులో మనకు ఫెసిలిటీ లేవు కాబట్టి మనకు రైతులు రావడం లేదు. ఇది మా మాడికాయల వ్యాపారం వాళ్ళు కూడా రావడం లేదు. మనకు వాళ్ళు మాడికాయలు బిజినెస్ వాళ్ళు కానీ వస్తే మా మార్కెట్ యార్డ్ కూడా అధికంగా మనకు మార్కెట్ యార్డ్కు లాభాలు వస్తాయి. ఎందుకంటే ఎక్కడ రైతు బజార్లో ఇప్పుడు మా ఆల్మోస్ట్ మన అన్నమయ్య జిల్లా కాబట్టి ఇప్పుడు అందరికీ గవర్నమెంట్ ఎంప్లాయర్స్కు గవర్నమెంట్ ఆఫీస్కు ఇచ్చినాము. కానీ మనకు గవర్నమెంట్ ఆఫీసులు కన్నా ఓపెన్ అయిపోతే కొత్త అవన్నీ ఖాళీ చేసేస్తారు. తర్వాత దానికి మనం రెంట్కు ఇవ్వచ్చు. ఇప్పుడు 2 బిల్డింగులు రెంట్కు ఇచ్చినారు. రెంట్ వస్తుంది మా మేడం గారి సహకారంతో. ఆ 2 బిల్డింగ్లు ఇచ్చిన మిగతాదన్నీ గవర్నమెంట్ రైతు భరోసా వాళ్ళు కానీ ఇప్పుడు మన జేడీ ఆఫీస్ కానీ వస్తుంది. మనకు ఇది మన రైతులకు స్టోరేజ్ అవి కూడా ఆడనే వస్తాను. చలికాలు పంట కూడా ఆడనే పెట్టడానికి వాళ్ళు సాగు వస్తుంది. రెండోది ఇంకొకటి ఏమంటే ఇక్కడ మన రైతు బజార్లో మన రైతులు వాళ్ళే స్వచ్ఛగా వాళ్ళే బిజినెస్ చేసుకోపోవచ్చని మా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కోరిక. ఈ కోరిక ఈరోజు నెరవేర్చింది నెరవేర్చిందని మన ప్రజలు హర్షిస్తున్నారు.